సంతోషం. కరుణశ్రీ శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారిని తన సన్మాన పత్రమును చదివి సమర్పించాలని కోరుతున్నాను. గౌరవీయ సభాధ్యక్షులు మాన్యశ్రీ బెజవాడ రామచంద్రారెడ్డి గారు, వదాన్యశేఖరులు శ్రీ ఏక ఆంజనేయులు గారు, మహామహోపాధ్యాయ శ్రీ జమ్ముల బడక మాధవరామ శర్మ గారు, శ్రీ అమరేంద్ర కవీంద్రుడు, శ్రీ కొండవీటి వెంకట కవిచంద్రుడు మొదలుగా పేరు పేరున వేదికపై ఆశీనులైన కవి పండిత ప్రకాండులపై హృదయపూర్వక నమస్సుమ సౌరభాల పరివ్యాప్తం చేసుకుంటూ ఈ మహోత్సవంలో పాల్గొనిన సహృదయ సభ్య మహాశయులెల్లరకు మనఃపూర్వక నమఃపారియాతాలను అర్పించుకుంటూ మనకెల్లరకు అభిమాన పాత్రుడు కవికోకిల మధుర శ్రీనాథ నవయుగ కవి చక్రవర్తి ఇత్యాది బిరుదాంచితులైన శ్రీ శ్రీ జాషువా కవివతంసులకు కలకాభిషేక ఘన సత్కార మహత్తర మహోత్సవ సందర్భ సంరంభంలో సాదరపూర్వకంగా సమర్పించు సన్మాన సౌగంధికం. కవిలోక చూడామణి సముదాత్త సుహృన్మణి, ఈనాటి ఈ సత్కారం తెలుగు భాషకు ఎరలేని మణిభూషలు అందించిన మీ కవితా వైభవానికి సత్కారం. మల్లెపూలలా విరియబూచిన మీ పల్లెపదాల పోహడింపులకు సత్కారం. నూనూగు మీసాల నూత్న యవ్వలంలోనే కలం పట్టి కమ్మని ఖండకావ్యాలను అందించిన మీ మనోజ్ఞ భావన వైచిత్రికి సత్కారం. అసమానత్వ జాజ్యాన్ని రూపుమాపి అందరం ఒక్కటై మెలగాలని మీ నిర్వికల్ప సంకల్పానికి సత్కారం. గుండె నిండా కవితను నిండించి ఆనందాన్ని పండించగలిగిన మీ కవితా కౌశలానికి సత్కారం. మీ ఫిరదౌసి అనంత కాంతులతో ఆంధ్ర భారతను అలంకరించిన రతనాల రాశి, మీ ముంతాజ్ మహల్ పవిత్ర ప్రణయదేవతకు అందాలు చిందే అపరంగ్య మహల్, మీ కాంతిశీకుడు, మీ స్వప్నకథ, మీ గబ్బిలము ఇత్యాది రసవత్ కావ్యాలు ఆంధ్ర కవితా కుమారి మంజుర మంజీర సింజితాలు. మీచే రచింపబడిన కావ్యాలన్నీ మీ కీర్తి కిరీటంలో ధగద్ధగాయమాలమై వెలుగొందే వజ్ర వైడూర్య మరగత మాణిక్యాలే. మీ మధుర మురళీ నినాదం విశ్వమోహనమైనది. మీ కవితా ప్రసాదం కవికుమారులు కన్నుల కద్దుకొని స్వీకరించుతున్నారు. మీ ప్రతిభ అనన్య సామాన్యమైనది. మీ కవిత అనుకరింప అసాధ్యమైనది. కవితా సుధా ధారలతో తెలుగు వారిని అభిషేకించిన మీ కవిత్వ మహత్వానికి, మీ కవిత్వ మహత్వ పటుత్వానికి ఇవే మా హృత్పూర్వక గౌరవ నీరాజనాలు, ఇవే మా అభినందన నందన సౌగంధికాలు. ఇట్లు మీ ఆత్మీయ కవి సోదరుడు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి. సాహితీ సంపన్నులు శ్రీ అమరేంద్ర గారు ఇప్పుడు రాయప్రోలు సుబ్బారావు గారి 3 పద్యాలు వినిపిస్తారు. సభకు నమస్కారం. ఈనాడు ఎంత సుదినం, నాది ఎంత అదృష్టం ఈ మహానుభావుని దర్శించుకున్నట. ఆహా, నాకు ఈ అదృష్టాన్ని కలిగించింది ఎవరయ్యా అంటే శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు. వారు ఈ సమావేశానికి రావటానికి, గౌరవించటానికి ఆయన పద్యాలు రాసి రావాలని తయారైన సమయంలో అనారోగ్యం చేయడం వల్ల అన్ను పంపించారు. అవి ఆయన ముచ్చట 3 పద్యాలు రాశారు. ఒకటి ఈ కవిపై గుంటూరు ప్రజలకున్న అభిమానం, 2 ఈ కవిగారి రచనల గురించి, తర్వాత గుంటూరు ప్రజల వితరణ గురించి 3 పద్యాలు రాశారు. వినిపిస్తాను.
కవిత సుక్షేత్రంబున వ్యవసాయకుడైన జాషువా కవికి అమృతార్జవమగు మాన్యము సగి గౌరవింత్రు గుంటూరు నాగరి కవులు ఇది తరువాత వారి రచనల గురించి. కొరుగు కలకండ పలుకుల కరణి జారులు మరంద కణజాతము మాది జాషువా శిరీష శిశిర కోమల శీతల పదజీవద్రచన అది ఆయన రచన గురించి. ఇప్పుడు గుంటూరు ప్రజల విధరణ గురించి. తగుణ భిజన సంపన్నులు సగర్వముగా జాషువా వచస్తన్మయులై అగణిత బహుమానము నొప్పుగసలు పుట క్షేత్రరూపముఖ తిలకముగ సంతోషం. ఇప్పుడు మనమందరము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జాషువా గారి సందేశాత్మక కృతజ్ఞతాంజలిని సభకు సమర్పింపవలసిందని కోరుతున్నాను. సుందరములైన కబ్బమ్ములన్నింటిను విరచించి సాహితీ లోకమునకు అందించిన కవితా బాంధవులారా, పసిడి మూటలు వీపులపై నర్తింప ఆంధ్ర కవికుమారులను ఆదరించి సాగనంపిన ఓ దాతలారా, ప్రేక్షక మహాశయులారా, ఆదర్శములు అడుగంటి ధర్మచింతన మంతరించి జీవితము అస్తవ్యస్తముగుతున్న ఈ విపద్దశయందు జాతిని పునరుద్ధరించి పాంచజన్యమును పూరింపవలసిన వారు కవులే అని గుర్తెరిగి ఇంతటి గురుతర బాధ్యతను దాతలు తమ భుజస్కందములకెత్తుకుని జరిపించిన ఈ సత్కారము నాకు ఒక మహత్కార్యము, నాకు కూడు గూడు అనగూర్చిన ఘనకార్యము. అడిగి ఎలుగను ఎన్నడాశించి చేరెడు పొలముగాని చిన్ని నెలవుగాని అడిగి ఎరుగనట్టివన్నీ యూగూర్చిన ధాతృతతికి కోటి జ్యోతమిత్తు వ్యక్తిగా నేను విశ్వనరుడను అని చెప్పుకున్నట్లుగా ఆచరించి చూపితిని గాని ఈ సమాజము మాత్రమును అలా చూడటం లేదు. కడజాతి కవిగా నేను చూస్తున్నది, ఆహా, కడజాతి కవిగా నేను చూస్తున్నది. కవిత మధ్యోటి మదనంబున్నగా దిగజూచి
రూపరేఖ కమనీయమై తరుణు గాంచి భలీ భలి అన్నవాడే నీరే గుణమన్న ప్రశ్న వెలయోకి చివాలేజిపోవుతో బాబు నక్షి నగులు పార్థిన చంద్ర వచింత సిగ్గరు అని నేను పిఠాపురం జమీందారు గారి వద్ద వాపోయినట్లుగానే ఈ సమాజము నన్ను ఇంకా కడజాతి కవిగానే చూస్తున్నది. కవిత్వానికి అస్పృశ్యత లేదు గనుక నా పుస్తకములు కలవారి పుస్తక భాండాగారములలో చేరి గౌరవింపబడుతున్నవి. వ్యక్తులను చీదరించుకుని వారి కవిత్వములను గౌరవించు ఓ ద్వంద్వ సమాజమా, మీకు జోహార్లు. చీకటిని చీకటితో తరిమివేయగలమా, ద్వేషాన్ని ద్వేషంతో జయించగలమా? చీకటిని వెలుతురుతో పారద్రోలాలి, ద్వేషాన్ని ప్రేమతో రూపుమాపాలి. పరమ పేదలు దుఃఖపడని చో సాంఘికాచార పంచాస్య గర్జనమున బెదరక జ్ఞానము పెరుగుచో జాతి వైషమ్య రాక్షస పదాఖతి చేసి కందక కళను పెంపొందుచో పరిపాలక క్రూరత కరాసికి లుంగిపోక స్వేచ్ఛాలక్ష్మి పొదలు చోటు అనద బిడ్డలు చూడ అనద బిడ్డలు చూడ నెయ్యి పుసుతుల ముద్దులాడని గుణనిధు పుట్టుచోటు చెప్పగదవమ్మా చెప్పగదవమ్మా చూచి వచ్చితి నీవు నిశ్చయముగా వాసముండదను నేను గబ్బిలాన్ని ప్రశ్నించాను. ఆనాడు నా గబ్బిలాన్ని ప్రశ్నించాను, నాటి నుండి నేటి వరకు ప్రశ్నిస్తూనే ఉన్నాను. సమాధానం ఇంకా రాలేదు. వస్తుంది 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 వస్తుందని ఆశిద్దాం. సుప్రసిద్ధ హిందూస్థానీ గాయకులు జనాబ్ బడే గులాం అలీ ఖాన్ గారు 3 నెలల పాటు భారతదేశంలో తన కచేరీలు ఇవ్వడానికి గాను పాకిస్తాన్ నుండి మద్రాసుకు వచ్చారు. ఒకనాటి కార్యక్రమం అనంతరం
వారి గానానికి ముగ్ధులైన మన ఘంటసాల గారు వారికి పాదాభివందనం చేశారు. ఆ సమయంలో ఖాన్ గారు విచారంగా ఉండటం చూచి కారణమడిగారు. తాను మద్రాసులో ఉండటానికి 2 నెలలు వసతి లభించలేదని, అందుకే తిరిగి వెళ్ళిపోతున్నామని వాపోతున్న ఖాన్ గారిని తన బృందాన్ని తన ఇంటికి ఆహ్వానించి ఒక తండ్రికి కుమారుడు చేసినట్లుగా సపర్యలు చేస్తూ రోజుకు 100 కొలది రొట్టెలను తన భార్య చేత చేయించి ఆతిథ్యమిచ్చిన ఘంటసాల గారిది ఏ కులము? నా శిశువు కావ్యాన్ని చదువుతూ గానం చేస్తూ కంట తడిపెట్టిన ఘంటసాల గారిది ఏ మతం? యాశవ గారు, మీరు అలా బయట నిలబట్టు నాకేమాత్రం ఏమాత్రం నచ్చలేదు అని వారనగా, మీరు సదాచార బ్రాహ్మణులు, నేను సంఘం చేత వెలివేయబడిన వాడను అని నేనగా, అయితే ఏంటిట, అయితే ఏంటిట, ఆచార వ్యవహారాలు మనస్సును శరీరాన్ని అదుపులోకి ఉంచుకోవటానికే కానీ మరొక వ్యక్తిని వేరుపరచడానికి కాదు. మీకు తెలుసలేదు నా దగ్గర పనిచేసే తబలిస్ట్ జట్సన్ కానీ, నా ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు రాసే దాస్ కానీ, క్లాన్ నట్ వాంచే శుభాన్ కానీ మా కులస్తుడు కారే. పైగా వారంతా నేను భోంచేసే మా కంచాల్లోనే భోంచేస్తారు. మాదంతా ఒకటే మతం, మానవ మతం అన్న ఘంటసాల గారిని చూసి నివ్వెరపోయాను. సాహిత్యం లేని సంగీతం ఎక్కడుంది? ఆ సాహిత్యం లేని సంగీతం ఉన్నదా? అవి రెండూ కవలలే, మన విరువురు సోదరులమే అని నన్ను ఆలింగనం చేసుకున్న ఘంటసాల గారి సంస్కారానికి నమస్కారం. మనిషి, మనిషి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం మానవత్వాన్ని కలిగి ఉండటమే. మనిషి తత్వాన్ని మేల్కొల్పండి, మంచితనాన్ని పెంచండి. ఆటలకు పాటలకు ఎల్లలు కలవా? ప్రతిభకు పట్టం కట్టండి. ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే ఉత్సాహం మిండై కళలు వికసించి విరాజిల్లి కరతాళ ధ్వనులు చేస్తాయి, కన్నీటిని కపటాన్ని కడిగి వేస్తాయి. ఒక్కొక్క కన్నీటి చుక్కను ఒక్కొక్క సిరా చుక్కగా చేసి నా ఆర్తిని ఈ లోకానికి తెలుపుకుంటున్నాను. క్షుతాగ్ని పీడితుని ఆకలి సందేశం నాది, అశ్రు సందేశం నాది. గుడికి బడికి మడికి దూరమై ఆకలిని కులమతాలను గురువులుగా చేసుకుని వర్ణపరమైన వర్గపరమైన తారతమ్యాలను నిలదీస్తూ మౌనంగా చేసే పోరాటం నాది. గుండెలో తుకతుక మండుచున్న సూర్యుని కాంతి, అంతటి కాంతిని సూర్యుని కాంతిని చంద్రకాంతి అంత చల్లగా చేసి చెప్పటమే నేనెన్నుకున్న నా కవితా మార్గం. నన్ను, నా గంభీర భావాల్ని మీరు అర్థం చేసుకోవాలంటే కరుణ రసార్ద్రమైన హృదయం కావాలి. నాలోని కవితా కళను గమనించి నన్ను ప్రోత్సహించి కవిత్వం రాయటానికి పురికొల్పిన కలవారు ఆంధ్ర నియోగి భూసురులు, గుప్తదాన శౌండులు, గుంటూరు వాస్తవ్యులు శ్రీ ఏకాదండయ్య పంతులు గారికి నమస్కారాలు. అలాగే నా కవితా బాలికను సమాశ్వాసించి నాకు చేయూతనిచ్చిన సత్యవోలు గున్నేశ్వరరావు గారు, రావూరి శ్రీశైలపతి గారు, జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి గారు, పాములపాటి ప్రసాదరావు గారు, కారుమంచి వెంకట సుబ్బయ్య చౌదరి గారు, నన్ను పగటి దివిటీల పల్లకిన ఊరేగించిన
గుంటూరు ఆనందపేట వారు పన్నీట పాదములు కడిగి తగిన కట్నమిచ్చి నన్ను ఊరేగించిన కంకిపాడు క్రైస్తవులు, వెనుకొండ పట్టణము అబ్బుల ముందునట్లు ఆహా అనున్నట్లుగా నాకు సన్మానము చేసిన మేడూరి నాగేశ్వరరావు గారు, తెనాలి పట్టణ భాషా ప్రియులు ఆంజనేయులు గారు, కాకుమారు సుబ్బారావు గారికి నా నమస్కారాలు.